వెల్కమ్ టు వైఎ టీవీ. మనతో పాటు మన్సూరాబాద్ కార్పొరేటర్ నడుపుదారంగా కొప్పుల నరసింహారెడ్డి గారు. వాళ్ళ ప్రచారం ఎట్లెళ్తుంది అని చెప్పేసి శ్యామరంగారెడ్డి గారు ప్రచారం ఎట్లెళ్తుంది. ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో వాళ్ళ ప్రచారం ఎట్లా పోతుందని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లెళ్తుంది ప్రచారం? ఎట్లా ఎక్కడ మునుగోళ్ళనా వెళ్ళినారు శ్యామరంగారెడ్డి ప్రచారం? శ్యామరంగారెడ్డి గారు మంచి బ్రహ్మాండంగా వెళ్తున్నారు. నీట్ పర్సన్ ఇద్దరు, ఒక ఆయన నిజామాబాద్ లో ఎంపీ అయ్యాడు, ఆయన ఎలిమినార్ల రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, పార్టీ మారాడు, కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఈయన క్లీన్ చేయడం ఉన్నాడు, ప్రజల గురించి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, ప్రజల మధ్యనే ఉన్నాడు. ఏ అధికార పార్టీలో లేడు, ఏ పార్టీ గెలిచో లేకపోతే పార్టీ మారినోడో కాదు. ఆయన ఆస్తులు అమ్ముకొని అయినా సరే ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. మరి బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఆయన కబ్జాలు పెడతాడు, వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళకి సపోర్ట్ చేయరు. అసలు థియేటర్లో కూడా మొత్తం పొద్దున్న సోషల్ మీడియాలో మొత్తం వాళ్ళే వస్తాం మేడం చూడండి అంటే. ఇప్పుడు శత్రువు ఇవే చూస్తుంటాడు అనమాట, ఇంట్లో ఓన్కి చిచ్చు పెట్టాలి, అన్నదమ్ములకి ఎట్లా పంచాది పెట్టాలి, వాళ్ళ పంచాలలో నేను ఇరికి ఏ విధంగా నేను తెంపాలి. ఇప్పుడు అధికారంలో లేడు ఆయన, రాజకీయ చరిత్ర మొత్తం చూస్తే పిఆర్పి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలలో ఆయన ఏ అధికారంలో పాడిలేడు. మరి అన్యాయం చేస్తే, ఎవరైనా ముంచితే, ఎవరైనా అబ్బాయి ఇబ్బంది పెడితే మరి కేసులో గీసులో పెట్టవచ్చు కదా. నువ్వన్నా కాంగ్రెస్లో గెలిచి అధికారం లేదు కదా అని చెప్పేసి ఇమ్మీడియట్గా పార్టీ మారి నువ్వు ఏమేమి సంపాదించినావు ఎల్బినార్ ప్రజలకు అందా చెప్తూ, చెరువులు పోయినాయి, పార్కులు పోయినాయి, ప్రభుత్వ భూములు పోయినాయి, ఇవ్వని ఎదగనియకపోతేవి. నువ్వు గెలిచినా సరే నీ ఎంబడి ఒక కార్పొరేటర్ గెలిచినా, మరి మా రంగారెడ్డి చూడు ఆయన ఓడిపోయినా సరే ఏడు మంది తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిండు, ఇప్పుడు బీజేపీ 11 మంది గెలిపించి మరి ప్రధానంగా 11 మంది కార్పొరేటర్ మా వాళ్ళే ఉన్నారు, మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి శ్యామరంగారెడ్డి చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఎట్లా అంటే ఎట్లా వాళ్ళకి ఎట్లా ఓట్లు వేస్తారమ్మా, మేము అభివృద్ధి చేస్తామని వాళ్ళు అంటున్నారు. అభివృద్ధి ఎలిమినార్లు ఏం జరగలే, ఆ ఎలిమినార్లు అభివృద్ధి ఫ్లైఓవర్ తెచ్చిరంటారు, ఆ ఫ్లైఓవర్ ఆడ కూడా పడ్డాయి, బాడసింగారంల కోదాడల ఆడ కూడా ఫ్లైఓవర్లు పడ్డాయి. ఫ్లైఓవర్లకు ఈ అభివృద్ధికి లింక్ లేదు. ఇవి జనాభా ప్రతిపాదన మీద రోడ్లు పెరిగే కొద్దీ ఫ్లైఓవర్లు పడుతుంటాయి. హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్లు పడ్డాయి, దానికి ఏమైనా సంబంధమా? రోడ్డు ట్యాక్సులు కడుతుంటే వస్తుంటాయి. నీకు ఎలిమినార్లో నిజమైన అభివృద్ధి జరిగింది, వాస్తవం ఒకటి ఒప్పుకోవాలి. వైన్సులు, బార్లు, డ్రగ్స్, మాఫియా, లేకపోతే అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లలు, గంజాయి, ఇవి పెరిగినాయి. ఇవి మన్సూరాబాద్ కార్పొరేటర్ కదా ప్రధానంగా, అంటే మీరు ఏమన్నా అంటే సమస్యలు ప్రజలకున్న సమస్యలు మనం తీర్చినాము, పూర్తి స్థాయిలో తీరుస్తున్నాం. పొద్దున్న లేసే మేము ప్రజల మధ్య కార్పొరేటర్లు అందరం ఉన్నాం. ఈయన సాటిస్ట్ లేక మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా పని చేస్తున్నాం, లేకపోతే నీ కార్యకర్త లేదు, నీ క్యాండిడేట్లు ఎందుకు ఓడిపోయారు? మీకు నిధులు రాణిస్తున్నాడా ఎమ్మెల్యే? ఆయన రానిచ్చేది ఇవన్నీ జిహెచ్ఎంసి ఏమైనా కేటీఆర్ ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన నిధులు కావు. మా నిధుల మీద పెత్తనం చేస్తున్నాడు టెంకాయ కొట్టడానికి తప్ప. ఈడ ఒక్క రూపాయి కేటీఆర్ 100 కోట్లు ఎలిమినార్ శాంక్షన్ ఇచ్చిండా, ఓ 1000 కోట్లు కేసీఆర్ ఎప్పుడైనా శాంక్షన్ ఇచ్చిండా? కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ చూసినా సమస్యలో ఉన్నాయి, గల్లీ గల్లీలో డ్రైనేజ్ సక్కలేదు, మన్సూరాబాద్ మొత్తం ఒకట వాటర్ కూడా సరిగ్గా రావని చెప్పి 100% వాస్తవం. మౌలిక సదుపాయాలు ఎలిమినార్కి ఎన్నైతే నిధులు అవసరమో ఆ ఎన్నికల నిధులు రావట్లేదు. మేము కష్టపడి మేము తీసుకొచ్చిన ఫండ్సే తప్ప ప్రత్యేక నిధులు వచ్చింది ఏమీ లేదు. ఇలా మీరు చూడ మల్కాపురంకే ఎలిమినార్ దాకా 550 కోట్లతోటి మేము ఎన్ని 9 ఫ్లైఓవర్లు వేసుకుంటా, 6 ట్రాక్ రోడ్ వేస్తున్నాం. మరి అది మేము ఏమైనా చెప్పుకుంటున్నామా? ప్రజా అవసరాల దృష్ట్యా, ప్రయాణికులకు దృష్ట్యా అది పెడుతున్నాం, అది కూడా మేము చెప్పుకుంటామా? సిగ్గుతోపిన వాళ్ళకి అవి ఓ ఫ్లైఓవర్, అండర్ పాస్, ఫ్లైఓవర్, అండర్ పాస్, రెండు తప్ప ఇంకేం లేదు ఎలిమినార్లో. అభివృద్ధి చేసిన బీజేపీ కోట్లే ఏడా? ఎవరు అంటే జనరల్ ప్రజల ఎవరు, ఏ పార్టీ బీజేపీకి ఎందుకు ఓట్లేయాలి? మొత్తం జిఎస్టీ మంచి ఇంతకుముందు లేకుండా మొత్తం కొనుక్కోనికే కూడా ఇప్పుడు 10 రూపాయలకు వచ్చేది 50 రూపాయలు అయిందని చెప్పేసి చెప్తున్నాను. అది మంచిగా అడిగినావు. మొన్న నువ్వు 14 ముందు సాయిబాబా గుడికి పోతే బాంబులు వెళ్ళినాయి, కోనార్ థియేటర్ పోతే బాంబులు వెళ్ళినాయి, గోకుల్ చాట్ల టిఫిన్ చేయడానికి పోతే బాంబులు వెళ్ళినాయి, మసీదు పోతే బాంబులు వెళ్ళినాయి, గోకుల్ చాప్ లూబిని పార్క్ పోతే బాంబులు వెళ్ళినాయి. ఇప్పుడు 14 నుంచి ఎందుకు వెళ్తలేవు? టెర్రరిస్టులు ఎందుకు హైదరాబాద్కి వస్తలేరు? ఏడైతే ఏడబడతాడు కర్ఫ్యూలు గిర్ఫ్యూలు ఉంటుండే ఏడైతే లేవు, ఏడబడతాడు స్కామ్లు అవుతుండే ఇప్పుడైతే లేవు. ఇదింత భద్రతగా పోయి ఎందుకు వస్తున్నారు ప్రజలందరూ? ఇలా స్కూల్ పిల్లలు పోయి ఇంటికి ఎందుకు ప్రశాంతంగా వస్తున్నారు? దేశాన్ని భద్రతంగా ఉంచుతున్నారు, బీజేపీ పార్టీ పెడతారు. ఎవడు పడతాడు పార్టీ మారాడు, ఇలా లెక్క ఇప్పుడు ఈయన గెలిచి ఎంబడే పార్టీ మారాడు. మా బీజేపీని మార్చమని ఒకసారి ఎట్లా మారుతాడు? ఇలా అభివృద్ధి మధుయాష్కి వాడు కామెంట్ చేస్తుంది, బీజేపీ అయితే వాడిపోయిన పుష్పం పూజకే పనికిరా, పూజ పనికి రాదా? ఆయన ఏడి పనికి రాడేది, ఆయన బ్యాలెట్ పేపర్లో నిజామాబాద్ అన్న అడ్రస్ ఉంది, అయితున్నారు అని ప్రాపర్ అంటాడు. అయితున్నారులో మరి ఓటకి ఎందుకు పెట్టుకోలే? మేము అడుగుతున్నాం ఎలిమినార్ల ప్రజలు నేను కలవడానికి ఏడికి రావాలి, నిజామాబాద్ రావాలన్నా బంజారాహిల్స్ రావాలన్నా. ఒక ఆయన ఏమో ఆస్మాన్ గాడ్లు ఉంటాడు, ఒక ఆయన బంజారాహిల్స్ ఉంటాడు. మా సామరంగారెడ్డి ఇక్కడ కూతపేట దూరంలో సుష్మా థియేటర్ పక్కన ఆనుకొని ఉంటాడు, పొద్దున్న లేచి 24 గంటలు మా కాన్స్టెన్సీలో తిరుగుతాడు. కాన్స్టెన్సీలు ఉండేటోడు కావాలన్నా లేకపోతే చుట్టం చూపుకి వచ్చేటోడు కావాలన్నా అని మేము ప్రజలను అడుగుతా ఉన్నాం, అదే అన్నమాట.
ఎల్బినార్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురుతాయి సార్ 100కి 100% భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు ప్రజలు మంచిగా ఆదర్శిస్తున్నారు ప్రతి చోట మాకు ఇక్కడ డబ్బు లేకున్నా సరే ఈసారి రంగానికి ఓటేస్తాం ఆయన 2 సార్లు ఎంపీ అయిన ఏమి ధరించాడు నిజామాబాద్ అడితే తెలుసు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి చెరువులు కబ్జాలు కామెంట్ చేసి డబ్బులు 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 వంచుతారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు నిజమేనా వాళ్ళు 100కి 100% డబ్బు నమ్ముకుంటూ కేసీఆర్ ఆ డబ్బుతోటే ఇలా అన్ని ఫంక్షనాలు బుక్ చేసుకుండు అన్ని బ్యాంకెటాలలో ఇప్పుడు డ్రింక్ ఏమంచుతున్నాడు ఇలా మీరు సుధీర్ రెడ్డి వెనకాల ఎంతమంది 100 మంది పిల్లలు వస్తారు 90 మంది డ్రగ్స్ తాగే ఉంటారు మదయాష్కి ఎడ తిరుగుతుండో ఏమో ఆ ఊర్లో మా కాలనీల పేర్లు తెలుసుకోనికే ఆయన టైం అయిపోతుంది ఇలా మేము నికాస్ అయిన కార్పొరేటర్ల అందరం ఆయన ఎంబడి ఉండి ఆయన గెలుపుకు నిత్యం ప్రజల మధ్య నుండి మేము పాదయాత్రలు చేస్తున్నాం గెలిపిస్తారా లేదా కార్పొరేటర్లంతా మావల్లే మా ఆయన కూరని గెలిపిస్తారు ఇప్పుడు చూడండి మీరు నేను 5500 మెజార్టీతో గెలిచిన నా ఆయన నాకంటే ఒక ఓటు ఎక్కువనే తెచ్చి చూపిస్తా అట్లా చెప్తున్నాం మేము ఏంటన్నా 50,000 మెజార్టీతో మా పక్క 100% మీరు చూస్తుండే సైలెంట్ ఓటు ఇప్పుడు ఏంటంటే దౌర్జన్యాలు చేస్తారు అది చేస్తారు కొంతమంది కాలనీలో భయపడుతున్నారు ప్రశాంత వాతావరణం తీసుకొస్తున్నాం అందుకనే అక్కడక్కడ దౌర్జన్యాలు దొమ్మిలు చేయాలి లేకపోతే ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి మన మదయాష్కి ఇంటి మీద దాడి చేయించుండు ఇంకేన్ని రకాల కుళ్ళు కుతంత్రాలకు నిలయం సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి ఇంకా తెలియదు ఏముంది సుధీర్ రెడ్డి పోలీస్ వాళ్ళని పెట్టి ఆయన పోలీస్ వాళ్ళు జిహెచ్ఎంసీల ఎంప్లాయీస్ ఆయన ఉన్నారు ఆయనకి భయపడి కొంతమంది పబ్లిక్ సర్వీస్ అది అనుకుంటారు ఎప్పుడో మారిపోయింది కేసీఆర్ వచ్చినాక పింక్ పోలీస్ స్టేషన్లు అయినాయి ప్రజా పోలీస్ స్టేషన్లు కావు పింకు జిహెచ్ఎంసీ ఆఫీసులు అయినాయి పింకు ఎంఆర్ఓలు అయిపోయారు ప్రభుత్వ అధికారులు తల అడుగులో మడుగులొత్తున్నాడు పనికిరాను ప్రమోషన్ ఇచ్చినప్పుడు వానికి అడుగులు మడుగులొత్తడానికి ఈ ప్రభుత్వ అధికారులు చాలామంది తయారవుతారు జెన్యునిటీ ఎప్పుడో పోయింది ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో ఆ కేసీఆర్ నుంచే లిక్కర్ డెవలప్ అయింది ప్రజా సమస్యలు అనేవి డౌన్ అయిపోయినాయి ప్రధానంగా చూస్తున్నాగా ఇక్కడ మన్సీరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు చెప్తారు ఖచ్చితంగా శ్యామ రంగారెడ్డిని గెలిపిస్తాం న్యాయపరంగానే గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది కెమెరామన్ విజయ్తో నేను మిరీష్ కన్నా.